పోలింగ్ రోజు టీడీపీ లీడర్లు కార్యకర్తలు ఆగమాగం చేసిండ్లు, ఓటర్ల నెత్తులు వలగొట్టి వాళ్ళను భయపెడదామని చూసిండ్లు. ఆడోళ్ళ మీదేంది రమి ప్రతాపం, దమ్ముంటే మా మీదికి రండి చూసుకుందాం అని టీడీపీ లీడర్లకు సవాల్ విసిరిండు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్. పోలింగ్ రోజు గొడవ చేసిన వాళ్లకు గ్యారంటీగా అంతకు రెట్టింపు తిరిగిస్తాం అని అన్నాడు. తెలుగుదేశం పార్టీ ఒకవేళ అధికారంలోకి వస్తే ఏ విధంగా ఉండబోతుందో అనేది కానీ సంకేతాలు ఇచ్చారు. అమ్మో, వాళ్ళు గిని వస్తే రోడ్ల పొంటి పోయేటోళ్ళను ఉరికించుకుంటదా అంటారేమో, ఎట్లా సార్ మరి? అది వచ్చేది లేదు, పెట్టేది. మళ్ళా జగన్ సీఎం అవుతున్నాడనే మంటతోనే అట్లా ఇండ్ల మీద పడి రచ్చ చేసిండ్లు కావచ్చు. నిజంగా వాళ్ళకి దమ్ముంటే రండి, అభ్యర్థుల పోటీ మేము మా ఇళ్ళ మీద కొట్టాలా, రండి కొట్టుకుందాం. అట్లా డైరెక్ట్ గా రారు వాళ్ళు, చాలా టెక్నిక్లు ఉండే వాళ్ళ దగ్గర. అవును గాని టీడీపీ లీడర్లు ఆడోళ్ళను కూడా కొట్టిండ్లట కదా. పల్నాడులో పౌరుషం అంట, ఆడవాళ్ళని కొట్టేవాడు వాడు మగడు వాడు పౌరుషం. ఇంత ఘోరమా, ఇంత అన్యాయమా? నిజంగా ఉంటే రండి, ఉన్నాం కదా మా వాళ్ళు, ఉన్నాం కదా రండి. 500 మంది వస్తారు, 1000 మంది వస్తారు, మమ్మల్ని కొట్టండి లేదా మేము మిమ్మల్ని కొడతాము, అయిపోతుంది. ఇంకేం వస్తారు, ఓట్లు అయిపోయినాయి కదా, ఎక్కడి దొంగలు అక్కడనే గప్చుప్ అన్నట్లు జాక్కుంటారు. ఇదే ఇప్పుడు ఆ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు పెద్ద నీతి మాటలు మాట్లాడుతుంటారు కదా అరాచకాల గురించి. వాళ్ళే సక్కగుంటే ఈళ్ళంతా ఎందుకు వస్తుండే? తప్పకుండా మూల్యం తప్పకుండా చెల్లిస్తారు. అంతే కదా, కుక్క కాటుకు చెప్పు దెబ్బ పడాలి కదా. భగవంతుడి దయ వల్ల అన్ని మంచి జరుగుతాయి, బదులా కూడా అదే స్థాయిలోనే ఉంటుంది. అంటే వాళ్ళది వాళ్ళకు తిరిగి ఇచ్చేస్తారా? పల్నాడులో ఇచ్చింది తిరిగి ఇచ్చేయటం అలవాటే అంటారు సార్. రెట్టింపుగా ఆ భగవంతుడి ఆశీస్సుల్లో ఉంటుందని మాత్రం ఉండాలి మరి. లేకపోతే వాళ్ళు ఎక్కడ ఆగేటట్టు లేరు. కంట్రోల్ ఉండేటట్లు మీరే ఏదో ఒక ఆలోచన చేయండి.